to a beauty spot. వేయి చూపులతో చెప్పలేని భావాన్ని ఒక మౌనంతో చెప్పొచ్చు అన్నారు రచయిత. మన ముఖంలో ముందుగా కనిపించేవి ఏంటి అని ప్రశ్నిస్తే కొంతమంది కలువరేఖల లాంటి కళ్ళను, సంపెంగల లాంటి ముక్కును, దొండపండు లాంటి పెదాలను ప్రస్తావిస్తారు. ఏది ఏమైనా అందం గురించి ప్రస్తావించాలంటే శరీర ఛాయ ఆకృతితో పాటు పెదవులు కూడా ప్రధాన పాత్ర వహిస్తాయి. మరి ఆ పెదవుల సోయగాని ఈరోజు బ్యూటీ స్పాట్ లో తెలుసుకుందాం. ఎవరైనా కళ్ళను వర్ణించాల్సి వస్తే కోళ కళ్ళు, వాలు కళ్ళు, తేనె కళ్ళు, చేప కళ్ళు అని చెప్తూ ఉంటారు. పెదవుల వర్ణనకు వస్తే దొండపండు లాంటి పెదాలు, తమలపాకుల వంటి పెదవులు, గులాబీ రేకల లాంటి అధరాలు, తేనెలూరే అధరాలు అంటూ ఉంటారు. అటువంటి అధరాల అందచందాలను ఎలా కాపాడుకోవాలో, అధరాల సోయగాలను మరింత పెంచే లిప్స్టిక్ల గురించి ఈరోజు బ్యూటీ స్పాట్ లో తెలుసుకుందాం. లిప్స్ కి మంచి షేప్ అందించే లిప్స్టిక్ లిప్స్ కే వేసుకోవాలా? ఇదేం ప్రశ్న అన్న నల్లా చూడకండి. ఇప్పుడే ఒక సినిమా చూసా, అందుకే అలా అడిగాను. ఒకసారి మీరు కూడా సరదాగా సీన్ చూడండి. అబ్బా, పెట్రోల్ వాసన ఎలా వేసుకుంటారు దీన్ని? లిప్స్టిక్ అసలు దీన్ని పెదాలకి ఎందుకు వేసుకోవాలి? కళ్ళకేసుకుంటే సార్ టిఫిన్ తెమ్మంటారా? ఇప్పుడేం వద్దురా, లిప్స్టిక్ చూసి దడుచుకున్నట్టున్నాడు. ఇంతకీ ఆ పనబ్బాయి భయపడినట్టు మీరు కూడా భయపడిపోయారా? అలాగే ఒక్కసారి అమ్మాయిల పెదాలపై తారాడే రంగురంగుల లిప్స్టిక్లపై కోట్లు ఖర్చు పెట్టి తీసే ఓ యాడ్ కాన్సెప్ట్ ను ఇప్పుడు చూద్దాం. ఒక అమ్మాయి పార్క్ లో బెంచ్ మీద కూర్చుని తన బాయ్ ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఒక అమ్మాయి పెదాలు ముడుచుకునుంటే బాధగా ఉన్నట్టు, అవే పెదాలు విచ్చుకునున్నాయంటే ఆనందంగా ఉన్నట్టు, ఆ పెదాలే మునిపంటి కింద నలుగుతుంటే కోపంగా ఉన్నట్టు. కానీ ఒక అమ్మాయి పెదాలు అందంగా ఉన్నాయంటే మాత్రం వాటి మీద రెవ్లాన్ లిప్స్టిక్ ఉన్నట్టు. ఎక్సలెంట్, ఎంత బాగుంది కదండి ఈ యాడ్. ముఖ సౌందర్యాన్ని మరింతగా పెంచి పర్సనాలిటీకి మరింత వన్నె చేకూర్చే సౌందర్య సాధనాలైన లిప్స్టిక్ గురించి ఓసారి చూద్దాం. ఆత్మవిశ్వాసం పెళ్ళుపుకే ఆడపిల్లల ఆశలకు, సౌందర్య తృష్ణకు ఇప్పుడు ఆకాశమే హద్దు. మంచు తెరలోనే నిద్రలేచి మేకప్తో నింగి హరివిల్లును అందుకుంటున్నారు. ఆశలకు, ఆనందాలకు నిలవైన ఆధునిక జీవన శైలితో ప్రగతి పథంలో పయనించే పడతుల ముఖారవిందంలో ఆకర్షణీయంగా లేని రూపురేఖలు, చిన్న చిన్న లోపాలు కనిపించడం సహజం. అవి చిన్నవే అయినప్పటికీ చంద్రునిలో మచ్చల ఇబ్బందిని కలిగిస్తూ ఉంటాయి. ఈ లోపాలను మేకప్ పొరల కింద దాచి ముఖంలో సౌందర్యాన్ని ప్రతిబింబించేలా చేయడం సాధ్యమే అని మనకు తెలుసు. కాటుక కనుల కన్నె వయసు కనుబొమ్మలను అందంగా తీర్చిదిద్దుకోవడంతో మొదలై అధరాల అందాన్ని పెంపొందించుకునేలా లిప్స్టిక్ తో లిప్స్ ని లాకప్ చేస్తుంది. లిప్స్టిక్స్ చాలా మంది ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, మనకి ఏ కలర్ అయితే సూట్ అవుతుంది అని చాలా మంది డౌట్ పడుతూ ఉంటారండి. బేసిక్గా చాలామంది మనకి ఇండియన్ స్కిన్ ఎలా ఉంటుందంటే లైట్ అండ్ డార్క్ అండ్ మీడియం కాంబినేషన్స్లో ఉంటుంది. ఎవ్రీ పర్సన్కి మినిమమ్ 2-3 షేడ్స్ డెఫినెట్గా సూట్ అవుతాయండి. మనం సెలెక్ట్ చేసుకున్న విధానాన్ని బట్టి ఉంటుంది. అండ్ లిప్స్టిక్ వేసుకోవడానికి అకేషను, టైము, డే టైమా, నైట్ టైమా, సీజను ఇవన్నీ కూడా అవుతాయి.
అండ్ ఇప్పుడు నౌడేస్ చాలా వేరియేషన్స్ వచ్చినాయి అండి, 9 to 5 లిప్స్టిక్ అని, అంటే లాంగ్ లాస్టింగ్ లిప్స్టిక్ అని, వాటర్ ప్రూఫ్ అని, జస్ట్ నార్మల్ గ్లిటర్ అని, షైన్ అని, అలా సో మెనీ వేరియేషన్స్ మనకి మార్కెట్లో అందుబాటులో ఉంటున్నాయి. జస్ట్ మనం ఒక మంచి మార్కెట్కి ఏదైనా వెళ్ళి మనం టైం స్పెండ్ చేయగలిగితే మనం ఒక మంచి మన ఫేస్కి తగ్గట్టు మనకు సూట్ అయ్యే లిప్స్టిక్ని మనం సెలెక్ట్ చేసుకోగలుగుతామండి. మన స్కిన్ను బట్టి, ఏదైతే మన స్కిన్ మన ఫెయిర్ని మన షాప్ను బట్టి మన షాప్కి వెళ్తే మనం వాళ్ళు సెలెక్ట్ చేసి చూపిస్తారు. మన స్కిన్ మీద ఒక 2-3 షేడ్స్ మనం సెలెక్ట్ చేసి చూపిస్తారు. అందులో ఏది బాగా సెట్ అయింది అనేది మనం చూస్ చేసుకుంటే మనకు కరెక్ట్ షేడ్ వస్తుందండి. ఎన్ని రహస్యాలు ఉన్నాయో ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. కొందరి పెదాలు నాజుగ్గా సన్నగా ఉంటే మరికొందరివి లావుగా ఉంటాయి. మరికొంతమందికి కింది పెదవి లావుగా, పై పెదవి సన్నగా ఉంటాయి. ఎలా ఉన్నప్పటికీ పెదాల సహజ నిర్మాణాన్ని మార్చలేం. సౌందర్య సాధనాలతో అందమైన ఆకృతినిచ్చి ముఖ సౌందర్యాన్ని మరింత పెంపొందించవచ్చు. అధరాల సౌందర్యాన్ని పెంచడంలో లిప్స్టిక్ దే ప్రధాన పాత్ర. ఒకప్పుడు ఎరుపు, పింక్ కలర్స్ లో మాత్రమే లభించే లిప్స్టిక్లు ప్రస్తుతం గ్రీష్మంలో తెల్లని తెలుపై, వర్షంలో బూడిద రంగై, శరత్కాలంలో ఎరుపై, హేమంతంలో నీలి సోయగమై, శిశిరంలో హరితవర్ణమై, వసంతంలో పసుపు రంగై, ఇలా ఎన్నో ఎన్నెన్నో వర్ణాలు రంగుల రాట్నంలా సీజన్కొక విధంగా ధరించే దుస్తుల కలర్ని బట్టి కూడా నిరంతరం మారుతూనే ఉన్నాయి. స్త్రీలు తమ శరీర ఛాయని బట్టి లిప్స్టిక్ని ఎంపిక చేసుకోవాలి. తెల్లని తెలుపు, పసుపు వర్ణ ఛాయలో ఉండే మహిళలకు ఎలాంటి రంగు లిప్స్టిక్ అయినా నప్పుతుంది. చామన ఛాయ స్త్రీలకు కాఫీ, బ్రౌన్, ఎరుపు, చెర్రీ, పింక్ రంగులు అందాన్ని పెంచి ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తాయి. ఇప్పుడు చాలామంది ధరించే దుస్తులకు మ్యాచ్ అయ్యే విధంగా లిప్స్టిక్లకి ప్రాధాన్యత ఇస్తున్నారు. అన్ని రంగుల దుస్తులకి అన్ని రంగుల లిప్స్టిక్స్ దొరకవు, కాబట్టి శరీర ఛాయకు తగ్గ లిప్స్టిక్ వేసుకోవటం మంచిది. చాలా మంది డార్క్గా ఉన్న వాళ్ళు నేను లైట్ కలర్ యూస్ చేసుకుంటే బాగుంటుంది అనుకుంటారు, బట్ అది కాదండి. చాలా డార్క్ ఉన్న వాళ్ళు బాగా లైట్ కలర్ సెలెక్ట్ చేసుకునేటప్పటికి ఆటోమేటిక్గా లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ వచ్చి వాళ్ళ స్కిన్ ఇంకా డార్క్గా కనిపిస్తుంది. మీడియం కలర్స్ అండి, హైయెస్ట్ డార్క్ కాదు, లోయెస్ట్ లైట్ కలర్స్ కాదు, మీడియం కలర్స్ అనే ఉంటాయి మనకి. మ్యాట్ ఎఫెక్ట్, మ్యాట్ ఫినిషింగ్ అని, అట్లా లాంగ్ లాస్టింగ్ అని మీడియం కలర్స్ ఉంటాయి. కొంచెం మీడియం స్కిన్ ఉన్న వాళ్ళు లిటిల్ బ్రౌన్స్ అని, లైట్ కొంచెం లిటిల్ పింక్స్ అని, అలాంటి కలర్స్కి వెళ్తే చాలా బాగుంటుందండి. అంటే వాళ్ళు రెడ్ డార్క్ రెడ్ అట్లాంటివి ఎప్పుడు వెళ్ళకూడదు, వాళ్ళకి సెట్ అవ్వదు. అట్లా చాలా ఫెయిర్ ఉన్న వాళ్ళు హెవీ రెడ్ వేసుకుంటారు. ఫంక్షన్ బట్టి మనకి సెట్ అవుతుందండి. ఏదైనా మ్యారేజ్ ఉందనుకోండి, అలాంటప్పుడు మనం వేసుకున్న డ్రెస్ని బట్టి మనం అలాంటి కలర్ సెలెక్ట్ చేసుకున్న పర్వాలేదు. బట్ డైలీ వేరు, రైనీ సీజను అలాంటిటప్పుడు కొంచెం బ్రౌన్స్లో లైట్ కలర్స్లోకి వెళ్తే ఇంకా అందంగా కనిపిస్తారండి. అండ్ లాంగ్లో ఇప్పుడు మనకి ఏదైనా ఫంక్షన్ ఉంది, వాటర్ వర్షాకాలం ఉంది, యాక్చువల్లీ రైనీ సీజన్ నడుస్తుంది, అలాంటప్పుడు మనం వాటర్ ప్రూఫ్ సెలెక్ట్ చేసుకోవటం వల్ల ఎక్కడికి వెళ్ళినా ఎలా వెళ్ళినా మనకి లిప్స్టిక్ చెదిరిపోవటం అనేది టెన్షన్ ఉండదండి. అధరాలు సన్నగా ఉంటే ధనుసు ఆకారంలో అవుట్లైన్ గీసి లిప్స్టిక్ వేసుకోవాలి. పై పెదవి కొంచెం సన్నగా, కింద పెదవి లావుగా ఉంటే మాత్రం పై పెదవిపై లిప్స్టిక్ని కొంచెం బయట వరకు వచ్చేలా వేసుకుని కింద పెదవి మీద చివరి వరకు కాకుండా పై వరకు పెట్టుకోవాలి. ఇలా చేయడం వలన పెదవి సన్నగా కనిపిస్తుంది. పెదాలు లావుగా ఉండి ముఖ సౌందర్యానికి ఎబ్బెట్టుగా మారితే లిప్స్టిక్ బ్రష్తో పెదవుల అంచు వరకు కాకుండా లోపల వరకే అవుట్లైన్ గీసుకుని ఆ అవుట్లైన్ లోపలే స్ప్రెడ్ చేసుకోవాలి. అంతేకాక పెదవులు రెండు చివర్ల రేఖలను కొంచెం సన్నగా బయటకు వచ్చేలా గీస్తే పెదవులు సన్నగా కనిపిస్తాయి.
అధరాల అందం పరిమాణం ఎలా ఉన్నప్పటికీ వాతావరణాన్ని అనుసరించి లిప్స్టిక్ రంగులను ఎంపిక చేసుకోవాలి. ఇంటికి వచ్చిన తరువాత లేదా నిద్రపోవడానికి ముందు తప్పనిసరిగా లిప్స్టిక్ ను తుడిచేయాలి. వేసవి కాలంలో పగటి పూట లైట్ పింక్ లాంటి లేదా సహజ రంగుల లిప్స్టిక్ లను వాడితే బాగుంటుంది. సాయంత్రం రాత్రి సమయాల్లో కొంచెం ముదురు రంగు లిప్స్టిక్ లను వాడవచ్చు. చలికాలంలో మధ్యాహ్నం వేళల్లో కొంచెం ముదురు రంగు, సాయంత్రం రాత్రి వేళల్లో ఎక్కువ ముదురు రంగు లిప్స్టిక్ లను వాడితే బాగుంటుంది. పెదాలపై లిప్స్టిక్ ని శుభ్రం చేసే సమయంలో పెదాలను రుద్దకూడదు. కోల్డ్ క్రీమ్ లేదా క్లెన్జింగ్ మిల్క్ లో దూదిని ముంచి సున్నితంగా లిప్స్టిక్ ని శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత నెయ్యి, వెన్న లేదా వాజ్లిన్ రాసుకోవాలి. ఇలా చేయటం వల్ల పెదవులు పగలటం కానీ నల్లబడడం కానీ జరగదు. రాత్రిపూట బ్రష్ చేసుకున్న తర్వాత అదే బ్రష్ తో సున్నితంగా పెదవుల మీద రుద్దితే మృత చర్మం తొలగి రక్త ప్రసరణ పెరుగుతుంది. పెదవులు మృదువుగా మారుతాయి. అండ్ లిప్స్టిక్ వేసుకోవాలి అంటే మనకు కంపల్సరీ ఫస్ట్ లాంగ్ లాస్టింగ్ ఉండాలి, ఎక్కువసేపు ఉండాలి అని అనుకుంటే కనుక ఫస్ట్ కొంచెం లిటిల్ బిట్ ఫౌండేషన్ కూడా మనం లిప్స్ మీద అప్లై చేసుకుంటే కనుక దానిపైన ఫస్ట్ లిప్స్టిక్ ఫస్ట్ కోడ్ వేసుకోవాలండి. దాని తర్వాత లిటిల్ బిట్ టాల్కమ్ అప్లై చేయండి. తర్వాత టిష్యూ పేపర్తో దాన్ని కొంచెం ప్రెస్ చేసుకోండి. దెన్ అగైన్ సెకండ్ కోట్ వేసుకుంటే మీకు ఆ లిప్స్టిక్ లాంగ్ లాస్టింగ్ ఉంటుందండి, తొందరగా చెరిగిపోకుండా ఉంటుంది. మెయిన్ చాలామందికి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఏదైనా ఫంక్షన్కి వెళ్తాం మనం, లంచ్ ఆర్ డిన్నర్ ఏదైనా చేస్తాం, ఆటోమేటిక్గా లిప్స్టిక్ కొంచెం చెరిగిపోతే కొంచెం అన్ఈజీగా ఫీల్ అవుతాం మనం. ఓవరాల్ మేకప్ అంతా బాగుంటుంది, బట్ లిప్స్టిక్ కొంచెం అయ్యేటప్పటికి మనకి వాష్రూమ్ దగ్గరలో ఉండొచ్చు, ఉండలేకపోవచ్చు, మనం మళ్ళీ అగైన్ మనం ఇంకో కోట్ వేసుకోవచ్చు, వేసుకోలేకపోవచ్చు. ఈ టిప్ మీరు ఉపయోగిస్తే మీకు అంత తొందరగా అది చెరిగిపోదండి. అండ్ వెడే సింగిల్ లాంగ్ లాస్టింగ్ లిప్స్టిక్స్ కూడా మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయండి. మార్నింగ్ 9కి పెట్టుకుంటే ఫిర్ అగైన్ ఈవినింగ్ 9 వరకు అది అట్లానే ఉందంటున్నారు. దట్స్ వెరీ గుడ్ క్వాలిటీ. లిప్స్టిక్ సీజన్ బట్టి ఆ లిప్స్టిక్ ను మారుస్తూ ఉంటారు. చర్మ రంగును బట్టి కూడా ఈ లిప్స్టిక్ ను ఎంచుకోవాలి. అసలు లిప్స్టిక్ లో ఎన్ని రకాలు ఉన్నాయో చూద్దాం. లిప్స్టిక్స్ లో చాలా మన మార్కెట్లో చాలా వెరైటీస్ దొరుకుతున్నాయండి. అది 150 ఆన్వర్డ్స్ 2000 అబౌవ్ కూడా మనకి క్వాలిటీ వైజ్ మనకు దొరుకుతుందండి మన మార్కెట్లో. ఒకసారి మనం లిప్స్టిక్స్ గురించి చూసుకుంటే కనుక ఈ ప్యాలెట్ని ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఇందులో లైట్ అండ్ డార్క్ షేడ్స్ మిక్స్ అయి ఉన్నాయన్నమాట అండి. ఏదన్నా మనం దాని మీద కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు డార్క్ అండ్ లైట్ మిక్స్ చేసి వేసుకోవచ్చు, టూ షేడ్స్ మిక్స్ చేసి వేసుకోవచ్చు. దీస్ ఆర్ గ్లిటర్స్ అండి. మనకి ఏదైతే షైనీ లుక్ కావాలి, మెరుస్తూ ఉండాలి లిప్స్ అని చాలామంది ఆశపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఏదైతే బేస్ కలర్ వాళ్ళు వేసుకున్న తర్వాత దానిపైన లిటిల్ బిట్ 2-3 జస్ట్ ఒక స్ట్రోక్ అన్నది మనం ఇలా గ్లిటర్ ఇస్తే స్ట్రోక్ ఇస్తే మీకు షైనీగా అనిపిస్తాయి లిప్స్టిక్స్. అండ్ దీస్ ఆర్ డార్క్ కలర్స్ అండి. ప్యాలెట్ క్లియర్గా ఉంటుంది, మనకి పైన అంతా లైట్ కలర్స్, కిందంతా డార్క్ కలర్స్ ఉంటాయి. డిపెండ్ ద డ్రెస్ని బట్టి మనం మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు. మాయిశ్చరైజింగ్ లిప్స్టిక్. డ్రై లిప్స్ ఉన్నవారు ఎక్కువగా ఈ లిప్స్టిక్ వాడతారు. విటమిన్ ఈ, అలోవెరా మిళితమైన ఈ లిప్స్టిక్ పెదవులకి అదనపు షైనింగ్ ని ఇస్తాయి. స్టెయిన్ అండ్ షీర్ లిప్స్టిక్. ఈ లిప్స్టిక్ కూడా డ్రైగా ఉన్న పెదవులకి ఎక్కువ ఉపయోగపడుతుంది. ఇవి పెదవులని షైనింగ్గా, గ్లాసీగా ఉండేటట్టు చేసి తేమ శాతాన్ని పెంచుతాయి. మట్టే లిప్స్టిక్. ఈ లిప్స్టిక్ లో కూడా అలోవెరా జెల్ కలిసే ఉంటుంది. మాయిశ్చరైజింగ్ జెల్ ను అప్లై చేసిన తర్వాత ఈ లిప్స్టిక్ ని యూస్ చేయాలి. గ్లాస్ లిప్స్టిక్. ఇది లిప్స్టిక్ కాదు, దీన్ని లిప్స్టిక్ తో గానీ లిప్స్టిక్ లేకుండా కానీ రాసుకోవచ్చు. ఇది సన్నగా ఉండే పెదవులు, చిన్న పెదవులు ఉన్నవారికి మరింత అందాన్ని తీసుకొస్తుంది. క్రీమ్ లిప్స్టిక్. క్రీమ్ లిప్స్టిక్ ఎక్కువగా వ్యాక్స్ తో కూడి ఉంటాయి. ఇవి పెదవులని ఎండిపోనివ్వకుండా తడిగా ఉంచుతాయి. లాంగ్ వేరింగ్ అండ్ ట్రాన్స్ఫర్ రెసిస్టెంట్ లిప్స్టిక్. ఈ లిప్స్టిక్స్
ఒక్కసారి అప్లై చేసుకుంటే 4 నుండి 6 గంటల వరకు అలాగే నిలిచి ఉంటాయి. రోజు లిప్స్టిక్ ని వేసుకోవడానికి టైం లేని వారు ఈ లిప్స్టిక్ ని వాడొచ్చు. పెరల్ ప్రోస్టెడ్ లిప్స్టిక్ ఫంకీ పార్టీ నైట్స్ కి ఈ లిప్స్టిక్ ను వాడతారు. డ్రై గా ఉన్న పెదవులకు పగిలిన పెదవులకు ఈ లిప్స్టిక్ బాగా పనిచేస్తుంది. సౌందర్య ప్రపంచంలో విప్లవం ఒక వెల్లువల రావడంతో 6 సంవత్సరాల బాలిక మొదలు 60 సంవత్సరాల మహిళ వరకు అందరూ మరింత అందంగా కనిపించేందుకు కృషి చేస్తున్నారు. అందుకే సౌందర్య సాధనాల ఉత్పత్తిదారులు మారుతున్న ట్రెండ్కు అనుగుణంగా తమ ఉత్పత్తులను మార్చుకుంటూ వస్తున్నారు. అలాగే లిప్స్టిక్స్ గ్లాసీ టచ్తో లభిస్తున్నాయి. ఇవి గ్లాసీగా ఉండడంతో రంగు మరింత కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. లిప్స్టిక్ వేసుకోవడానికి తప్పనిసరిగా లిప్స్టిక్ బ్రష్ ను ఉపయోగించాలి. అవుట్లైన్ గీసుకున్న తర్వాత బ్రష్ సహాయంతో అప్లై చేయాలి. 2 నిమిషాల తరువాత పెదవుల మధ్య టిష్యూ పేపర్ పెట్టి ఒత్తాలి. ఈ విధంగా చేయడం వల్ల అదనపు లిప్స్టిక్ ను టిష్యూ పేపర్ పీల్చుకుంటుంది. అనంతరం మన ఇష్టానుసారం లిప్స్టిక్ మీద లిప్ గ్లాస్ వేసుకోవచ్చు. సాయంత్ర సమయాల్లో గానీ, విందులు వినోదాల టైంలో గానీ, పండుగ సమయాల్లో లిప్ గ్లాస్ వేసుకుంటే బాగుంటుంది. ఒక్కొక్కరిది ఒక్కొక్క శరీరాకృతి. వారి వారి ఆకృతికి తగ్గట్టుగా వారి ముఖ సౌందర్యం, కనుముక్కు తీరు ఉంటాయి. అయినా ఇటీవలి కాలంలో ప్రతి ఒక్కరూ అందచందాల కోసం తెగ ఆరాటపడిపోతున్నారు. అందాన్ని ద్విగుణీకృతం చేసుకునేందుకు ప్లాస్టిక్ సర్జరీ దాకా వెళ్తున్నారు. సౌందర్య పోషణ పద్ధతులను చేపడుతున్న తొలి 5 దేశాల్లో మన భారతదేశం 4వ స్థానంలో నిలిచింది. గత సంవత్సరం దాదాపు 9 లక్షల కాస్మెటిక్ చికిత్సలు జరిగాయని ఓ సర్వేలో తేలింది. ఇక పెదవుల విషయానికొస్తే బొటాక్స్. సాధారణంగా ముడతలు పడ్డ చర్మాన్ని బొటాక్స్ ఇంజెక్షన్స్ తో ఫిల్ చేస్తారు. అదేవిధంగా ముడతలు పడ్డ పెదవులను ఈ బొటాక్స్ ఇంజెక్షన్స్ ద్వారా ఫిల్ చేసి పెదవులను అందంగా మార్చవచ్చు. ఇప్పుడు నోవేడేక్స్ లిప్స్ కి బొటాక్స్ అని చెప్పి కొన్ని మన స్కిన్ కి రింకిల్స్ రాకుండా బొటాక్స్ అనేది యూజ్ చేయడం వాడుకలోకి వచ్చిందండి. అట్లా స్కిన్ కి ఎలా రింకిల్స్ రాకుండా బొటాక్స్ వాడతారో లిప్స్ కూడా అలా ఉంటుంది. చాలా మందికి మాకు అయ్యో లిప్స్ ప్రాపర్ షేప్లో లేవే, లేకపోతే అప్పర్ లిప్ చిన్నగా ఉంది, లో లిప్ చిన్నగా ఉంది, కొంచెం మంచి షేప్ కావాలి, కొంచెం బాగా ఎక్స్పోజ్ మంచిగా కనపడాలి, అట్లా చాలా మంది లిప్స్ చిన్నగా సన్నగా ఉంటాయండి, అలాంటి వాళ్ళు ప్రాపర్ షేప్ కొంచెం మంచిగా చూడాలనుకున్న వాళ్ళు బొటాక్స్ చేయించుకోవడం ద్వారా వాళ్ళ కోరిక తీరుతుందండి. మనం అప్పర్ లిప్ కావాలనుకుంటే అప్పర్ లిప్ కొంచెం పెద్దగా చేసుకోవచ్చు, లో లిప్ చేసుకోవచ్చు. ఎక్స్పర్ట్స్ని కలిసి, ప్రొఫెషనల్స్ కలిసి బొటాక్స్ తెలుసుకుని మీరు చేసుకోవచ్చు. అందమైన ఆధారాలను మరింత అందమైన లిప్స్టిక్ తో కవర్ చేస్తే ఆ అందమే వేరు. ఆ లిప్స్టిక్ లో ఎన్నో రకాలు వచ్చాయి. నోవేడేస్ నైల్ ఆర్ట్ లాగా లిప్ ఆర్ట్ కూడా వచ్చిందండి మార్కెట్లోకి. బట్ ఈ లిప్ ఆర్ట్ అనేది మనం రెగ్యులర్గా క్యారీ చేయలేమండి. అది ఏదైనా మనకి ఏదైనా స్టేజ్ షోస్ ఏమైనా జరుగుతుంటాయి, మీ స్కూల్లో ఏదైనా ఫంక్షన్స్ అవ్వచ్చు, ఆఫీస్లో ఫంక్షన్స్ అవ్వచ్చు, అట్లా ఏదైనా స్పెషల్ అకేషన్ ఉన్నప్పుడు మీరు డెఫినెట్గా దీన్ని ట్రై చేయొచ్చు అండి. ఏం లేదు, ఏదైతే మనం లిప్స్ స్టార్టింగ్ టు ఎండ్ మనం లిప్స్టిక్ పెట్టుకున్నాం, అవుట్లైన్ వేసుకున్నాం, దానిపైన గ్లిటర్ షైనీ వేసుకున్నాం, ఆ షైనీ మీద పౌడర్స్ వస్తాయండి. షైనీ పౌడర్స్ కానీ చిన్న చిన్ని డైమండ్ కలర్ ఆర్ గోల్డ్ కలర్లో రస్ట్ లాంటిది దొరుకుతుందండి. ఆ కలర్ని జస్ట్ మనం టచ్ చేసుకోవటమే లిప్స్ మీద. ఎక్కడైతే మనం గ్లిటర్ ఉందో కావాలనుకుంటే లిప్ అంతా పై అప్పర్ లిప్ ఓన్లీ టచ్ చేసుకున్న బాగుంటుంది, ఓన్లీ లో లిప్ టచ్ చేసుకున్న బాగుంటుంది. డిపెండ్ వెరీ మిడ్ నైట్ పార్టీ అనుకోండి, ఏదైనా మంచి డ్యాన్స్ ప్రోగ్రామ్ అనుకోండి, దూరంగా ఆడియన్స్ని క్యాచ్ చేయాలనుకోండి, దట్ టైం 2 లిప్స్కి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. బట్ నార్మల్గా మన ఆఫీస్కి కానీ మనం ఏదైనా పెళ్ళిళ్ళకి కానీ అది క్యారీ చేయడం కష్టం.
ఇవాల్టి బ్యూటీ స్పాట్ మరో ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.